Hello friends, welcome back to my channel. Essa Telugu lifestyle. Mirandaru ella unnaru? Mirandaru ella unnaru? Naaku comment chesi cheppandi. Nenaithe chaala baagunnanu. Ee video lo meeku oka interesting fact gurinchi cheppadaniki nenu munduku vachesanu. Enti topic ani nature ni choopisthunnanu anukuntunnara? Wait. Nature manaku prasadinchina oka అమృతాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అదే వాటర్. వాటర్ ని రైట్ వేలో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా అయితేనే మనకి మాక్సిమం బెనిఫిట్స్ అనేవి వస్తాయి. దానివల్ల మనకి ఎటువంటి నష్టం కూడా రాకుండా చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు 5 రీజన్స్ చెప్తాను మీరు వాటర్ డైలీ లైఫ్ లో రాంగ్ వేలో తీసుకుంటున్నారు అని. పోలా అదిరి పోలా టాపిక్ ఏంటి? షాక్ అయ్యారా? వెయిట్. ఇంకో షాకింగ్ మ్యాటర్ కూడా చెప్పనా? ఇదే వీడియోలో దానికి సొల్యూషన్స్ కూడా నేనే చెప్తాను. వేస్ టు ఫిక్స్ ఇట్. వాటర్ మనం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎన్ని క్వాంటిటీస్లో తీసుకోవాలి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ని రైట్ వేలో తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం రైట్గా తీసుకుంటేనే మన బాడీకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లేకపోతే అది మనకి ఎగనెస్ట్గా పనిచేస్తుంది. 1, వాటర్ మనం భోజనానికి ముందు కానీ భోజనానికి తర్వాత కానీ తీసుకోవడం కూడా రైట్ వేలో తీసుకోవాలి. మన డైలీ లైఫ్లో చాలామందిని చూస్తూనే ఉంటాం, భోజనం చేసిన తర్వాత బాటిల్ నీళ్లు కానీ ఓ గ్లాస్ వాటర్ కానీ గబగబా తాగేసి అమ్మయ్యా అనుకుంటారు. కానీ ఇది చాలా రాంగ్ వే అని మీకు తెలుసా? దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా మీకు? భోజనం చేసిన వెంటనే వాటర్ తాగడం వల్ల మనం తిన్న ఫుడ్ అనేది లోపల కుళ్ళిపోతుంది ఆ వాటర్ వల్ల. దానివల్ల చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి కూడా సరిగ్గా రిలీజ్ అవ్వవు. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి రిలీజ్ అవ్వకపోతే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అదేనండి, కడుపు నొప్పి వస్తుంది, లైక్ బ్లోటింగ్, అసిడిటీ, గ్యాస్ అనేది కామన్గా వస్తుంది. గల్పింగ్ డౌన్ ద వాటర్. చాలా మంది మనం చూస్తూనే ఉంటాం వాటర్ని గబా 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 తాగేస్తూనే ఉంటారు. వాటర్ని అలా ఫాస్ట్గా తాగటం వల్ల మన బాడీ ఆ వాటర్ని యాక్సెప్ట్ చేయదు. అవసరమైన వాటర్ని తీసుకుంటుంది కానీ అనవసరమైన వాటర్ని యూరిన్ ద్వారాగా, స్వెట్ ద్వారాగా బయటికి పంపించేస్తూ ఉంటుంది. వాటర్ని ఎప్పుడైనా సరే స్లోగా సిప్ చేస్తూ తాగండి. దానివల్ల మాక్సిమం బెనిఫిట్స్ అనేవి మన బాడీకి అందుతాయి. డ్రింకింగ్ చిల్డ్ వాటర్. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి అందరూ ఫ్రిడ్జ్ వాటర్ కామన్గానే తాగుతూనే ఉంటారు. ఆఫీస్ నుండి వచ్చిన, బయట నుండి వచ్చిన, కాలేజ్ నుండి వచ్చిన వెంటనే ఫ్రెష్ వాటర్ తీసేసుకొని గబగబా తాగిస్తూ ఉంటారు. దానివల్ల మన బాడీకి ఎంత నష్టం జరుగుతుందో తెలుసా మీకు? ఫుల్ వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఉండే ఫ్యాట్ అనేది సాలిడిఫైడ్ అయిపోతుంది. బ్లడ్ వెజల్స్ అనేవి చాలా ష్రింక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హార్ట్ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మెయిన్గా జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి డేంజరస్ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవాలనుకుంటే వాటర్ని రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ని మాత్రమే తాగండి. లేకపోతే జస్ట్ గోరువెచ్చిన వాటర్ అయినా తాగండి. ఈ ఎండాకాలంలో ఎవరు తాగుతారా బాబు అనుకుంటే మనకి అనవసరమైన ప్రాబ్లమ్స్ అనేవి మన నెత్తి మీద తెచ్చిపెట్టుకుంటాం. ఫ్రిడ్జ్ కూల్ వాటర్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే కుండల వాటర్, ఎర్తన్ పాట్స్ అంటారు. నేచర్ మనకి ఇచ్చిన అమృతాన్ని ఇంకో నేచర్ ప్రొవైడ్ చేసిన ఈ ఎర్తన్ పాట్స్ లో పెట్టుకొని తాగితే ఇంకా మంచిది. 2, వాటర్ని ఎక్కువగా తాగటం, అవసరానికి మించి తాగటం. మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చాలా మందిని చూసే ఉంటారు అనవసరంగా వాటర్ అవ్వకపోయినా వాటర్ తాగడం మంచిదని ఫోర్స్ఫుల్ గా వాటర్ తాగేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీకు మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఉంటే వాళ్ళ పేరుని కామెంట్ చేయండి. వాటర్ని ఎక్కువగా తాగడం వల్ల అది మన బాడీలోకి వెళ్ళాక సెల్స్ని స్వెల్లింగ్ చేస్తుంది, అంటే సెల్స్ని ఉబ్బేటట్టు చేస్తుంది. దానివల్ల సెల్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. వాటర్ అప్పుడు మనకి టాక్సిక్గా తయారవుతుంది, ఒక పాయిజన్ లాగా తయారవుతుంది మన బాడీలో. 1, వాటర్ నించోని తాగడం. ఈ బిజీ లైఫ్ స్టైల్లో చాలా మంది వాటర్ ఎక్కువగా తాగడమే కాదు పరిగెత్తులు తాగేస్తున్నారు కూడా.
వాటర్ ని మనం నుంచొని తాగటం వల్ల మన కిడ్నీస్ వాటర్ ని ప్రాపర్ గా ఫిల్టర్ అనేది చేయదు. ఫిల్టర్ అనేది చేయకపోవటం మూలాన మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని, జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ అని డిఫరెంట్ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే చక్కగా కూర్చొని స్లోగా వాటర్ని తాగితే మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల మనకి ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద పడదు. వాటర్ని బ్రష్ చేయకముందు పరిగడుపున తీసుకుంటే బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. వాటర్ అనేది ఎంత తీసుకోవాలనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాడీ టైప్ మీద, వెయిట్ మీద, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, క్లైమాటిక్ కండిషన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. జనరల్ గా 2.5 లీటర్స్ నుండి 3 లీటర్స్ వరకు తాగడం మంచిది. కానీ ఎండలు మండిపోతున్నాయి కాబట్టి 4 లీటర్స్ నుండి 5 లీటర్స్ వరకు తాగితే ఇంకా మంచిది. వాటర్ అనేది మనం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్ లోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, కానీ దీని వల్ల కూడా మనకి చాలా ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. దానికి బదులు కాపర్ బాటిల్స్ కానీ, కాపర్ బిందెలు కానీ యూజ్ చేయడం చాలా మంచిది, లేదా ఆల్టర్నేటివ్ గా స్టీల్ బాటిల్స్ కానీ యూజ్ చేస్తే ఇంకా మంచిది. వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వచ్చింది వాటర్ ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎంత క్వాంటిటీస్ లో తాగాలి, దేనిలో తాగాలనే ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ చాలా మంది ఈ తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.